హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ లడ్డూ వివాదం వైసీపీని కాస్త ఒక బ్యాంక్ బెంచ్లో కూర్చోబెట్టిందని చెప్పుకోవచ్చు అంటే తీవ్రస్థాయిలో విమర్శలు రావడం చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారి పైన అయితే ఇప్పుడు అది కాస్త ప్లస్ అయింది అని కూడా అంటున్నారు ఎందుకు అని అంటే పార్టీలో ఉన్న చాలామంది నేతలు ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఎక్కడా కనిపించలేదు మాట్లాడలేదు అసలు బయటకు కూడా రాలేదు అయితే ఇప్పుడు వాళ్ళంతా కూడా బౌన్స్ బ్యాక్ అయ్యారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం చూస్తున్నాం రోజా గారు కోడల నాని వల్ల నేని వంశం వీళ్ళంతా కూడా మరి దీన్ని ఏ రకంగా చూడొచ్చు బౌన్స్ బ్యాక్ అవుతుందనుకోవచ్చా లేదా సార్ యా మామూలుగా ఇప్పుడు వంద రోజులైంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల్లో వైసీపీ పరిస్థితి మనం చూసుకుంటే ఓవరాల్గా దయనీయంగానే ఉంది ఎందుకంటే జగన్ కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో ఫోకస్ చేసి పని చేయట్లేదు వీలైనంత టైము బెంగళూరులో గడుపుతున్నాడు రెగ్యులర్గా అక్కడే ఉండి అక్కడి నుంచే ఆపరేట్ అవుతున్నట్టుగా మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు కూడా ఈరోజు తిరుమలకి వెళ్తున్నాడు నైటు రేపు మార్నింగ్ తిరుమల దర్శనం చేసుకొని రేపు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతున్నాడు అంటే ఇక్కడ ఉండడం నియోజకవర్గాలు తిరగడం ఇవన్నీ చేట్లా నెలకు ఒకసారి మాత్రం పులివెందులను సందర్శిస్తూ ఉన్నాడు పులివెందుల్లో వెళ్ళి ప్రజలను కలుస్తున్నాడు అయితే ఈ కాంటెక్స్లో ఒక నిరాశ నిశ్శబ్దము లేకపోతే అసహనము ఇలాంటివి వైసీపీలో ఉన్నాయి అయితే అదే టైంలో చంద్రబాబు కూడా వైసీపీ నాయకుల మీద దూకుడుగా వెళ్ళలేదు అన్న అసంతృప్తి ఇటు తెలుగుదేశంలో కూడా ఉంది అంటే జగన్ పార్టీ జైల్లో పెట్టించాలి మిగతా తమ మీద వ్యక్తిగతంగా దాడి చేసి చివరికి చంద్రబాబు పబ్లిక్గా ఫస్ట్ టైం జీవితంలో ఏడ్చాడు దానికి కారణమైన కొడాలని కానీ వల్ల నేను వాళ్ళని కానీ ఇప్పటికి కూడా జైల్లో పెట్టలేకపోతున్నాడు చంద్రబాబు అన్న తీవ్రమైన అసంతృప్తి కూడా తెలుగుదేశంలో ఉంది ఈ క్రమంలో వైసీపీలో ఒక రకమైన స్తబ్దత స్టాగ్నేషన్ కనిపిస్తుంది అంటే నాయకులందరూ ఇళ్లకు వాళ్ళు పరిమితం అయిపోయి ఎవరు వ్యాపారాలకు వాళ్ళు పరిమితం అయిపోయి సైలెంట్గా ఉన్నారు జగన్ ఒక్కడే చేస్తున్నాడు ఏదో ఒకరిద్దరు తప్ప కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి లేదు దాంతో రకరకాల పుకార్లు వాళ్ళు పారిపోయారని విదేశాలకు వెళ్ళిపోయారని లేకపోతే రోజాలా అంటే వాళ్ళు పార్టీని వదిలి తమిళనాడు పాలిటిక్స్లోకి వెళ్ళిపోతున్నారని రకరకాల పుకార్లు క్రియేట్ అయినాయి అట్లాగే వైసీపీలో కూడా కేడర్లో కూడా ఒక నైరాస్యం అనేది నెలకొనింది సో ఎట్లా తట్టుకుంటాడు జగన్ ఎందుకంటే గతంలో ఫ్రెష్గా ఆయన ప్రజల్లో ఉండి పోరాటం చేశాడు పాదయాత్రలు చేశాడు ఇవాళ టఫ్గా ఉంది పరిస్థితి కేంద్రంలోనూ చంద్రబాబుకి బలం ఉంది ఇక్కడ బలం ఉంది కాబట్టి అత్యంత ఘోరంగా పదకొండు మంది సభ్యులతో ఫైట్ చేయాల్సిన పరిస్థితి మరోవైపు మెయిన్ చాలామంది లీడర్లు వెళ్ళిపోతున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు నిన్న వెళ్ళి జనసేనలో చేరిపోయారు చాలా కింది స్థాయిలో కూడా కార్పొరేటర్ స్థాయిలో చాలామంది వెళ్ళిపోతున్నారు వైసీపీ ఖాళీ అయిపోయే పరిస్థితి కనబడుతుంది ఈ కాంటెక్స్ట్లో మళ్ళీ ఈ లడ్డు వివాదం అనేది వైసీపీలో కొంత చైతన్య కథలికి నీ తీసుకొచ్చింది మళ్ళీ ఇప్పటి వరకు ఇళ్ళకే పరిమితం అయిపోయిన నాయకులు మళ్ళీ రంగంలోకి దిగారు అన్నది కనిపిస్తుంది ముఖ్యంగా కొడాలి నాని తన పాత పద్ధతిలో మళ్ళీ అటాక్ మొదలుపెట్టాడు పేర్ని నాని సీరియస్గా అటాక్ చేశాడు ఏ స్థాయిలో అంటే జన సైనికులందరూ కూడా పేర్ని నాని ఇంటికి వెళ్ళి నిన్న దాడి చేయడానికి ట్రై చేశారు పోలీసులు ఆపకపోతే దాడి చేస్తుండేవాళ్ళే అయినా కూడా కొడాలి నాని పేర్ని నాని తగ్గలేదు మళ్ళీ కూడా వచ్చి మీరు చేస్తే మేమేమి భయపడిపోము మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరం మా ఇల్లు కూడా మీ మీ ఇంటికి అంత దూరమే గుర్తించుకొని అని ఒక హెచ్చరిక కూడా చేశాడు పేర్న అని అట్లాగే వల్లం నేను వంశీ రంగంలోకి వచ్చాడు కాకాని గోవర్ధన్ వచ్చాడు ఇటు అంబటి రాంబాబు వచ్చాడు అటుపక్క రోజా కూడా ఈ మధ్య సైలెంట్గా ఉండింది ఆమె కూడా రంగంలో తన పాత పద్ధతిలో లడ్డు విషయంలో చంద్రబాబు మీద వీళ్ళ మీద మొదలు మొదలుపెట్టింది ఇలాగ ఒక్కసారిగా వాళ్ళు యాక్టివేట్ అవడంతో వైసీపీ శ్రేణుల్లో కూడా కొంత ఉత్సాహం అనేది మొదలైంది మరోవైపు జగన్ కూడా పైన పై స్థాయి నాయకులు ఎవరైనా వెళ్ళిపోతే వెళ్తే వెళ్ళని నేను ఇంకొకరిని తయారు చేసుకుంటా అన్న పద్ధతిలో జగన్ కూడా నిన్న మాట్లాడాడు అది కూడా చాలామంది కేడర్కి నచ్చింది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సొంత బంధువు ఆయన వెళ్ళిపోతే కూడా బాలినేని జగన్ ఏమీ టెన్షన్ పడుతున్నట్టయితే అయితే కనిపించట్లేదు లోపల మరి పరిస్థితి ఏంటి తెలియదు కానీ బయట అవును ఎవరు ఎవరు వెళ్ళారు ఎల్లాడా వెళ్తే వెళ్ళని మేము మళ్ళీ కొత్త వాళ్ళు నెప్పి తెచ్చుకుంటాం అంటున్నాడు అదేవిధంగా ఇప్పుడు కొత్త యూత్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది జగన్ ప్లాన్గా ఉంది ఎందుకంటే ఒకటి తను కంబ్యాట్ టీమ్ అంటారు ఎప్పుడైనా కంబ్యాట్ టీమ్ అనేది ఒకటి ఉండాలి ప్రతి పార్టీకి కూడా కాంబ్యాట్ టీమ్ ఒకటి ఉండాలి అంటే యుద్ధ రంగంలో ఫ్రంటల్ పొజిషన్లో ఉండే ఒక టీము ఎవరికైనా అవసరం రాజకీయాలను కూడా యుద్ధంతో మనం పోల్చవచ్చు యుద్ధంలో కూడా ఫ్రంట్లో నిలబడి ఎవడైతే గట్టిగా పోరాడతారో ఆ టీం లేకపోతే మిగతా శ్రేణులంతా నిరాశతో ఉంటారు ఆ టీం ఎంత స్ట్రాంగ్గా ఉంటే మిగతా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది ఉత్సాహం ఉంటుంది పోరాడగలుగుతారు అట్లాగే పొలిటికల్ పార్టీ కూడా ఒక ఫ్రంటల్గా కాంబ్యాట్ చేసే టీం ఒకటి ఉండాలి అది వైసీపీలో స్ట్రాంగ్గానే ఉంది ఆ టీము బలంగానే ఉంది అయితే ఎన్నికల తర్వాత ఆ టీం అంతా కూడా వెళ్ళిపోయింది ఎందుకంటే కొంతమంది పిన్నెలు ఇలాంటి వాళ్ళు జైలుకెళ్ళిపోవడం తర్వాత చాలామంది మీద కేసులు పెట్టేయడం చంద్రబాబు పెద్ద ఎత్తున అటాక్ చేయబోతున్నట్టు ఇది జరగడం ఇవన్నీ వాళ్ళకి ఒక సిగ్నల్స్ వెళ్ళాయి దాని తర్వాత మంగళగిరిలో తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి కేసులో కూడా చాలామందిని ఇరికిచ్చారు అయితే వీళ్ళ వీళ్ళల్లో చాలామంది కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోగలిగారు దానివల్ల కొంత ఊరట చంద్రబాబు కూడా దూకుడుగా వెళ్ళలేని పరిస్థితి ఈ కాంటెక్స్ట్లో లడ్డు విషయం ముందుకు వచ్చింది లడ్డు అనేది బాగా వైసీపీకి నెగిటివ్ వచ్చే కార్యక్రమంగా మారిపోయింది ఎందుకంటే హిందూ వల్ల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఇది జగన్ కావాలనే ఇలాగా యానిమల్ ఫ్యాట్ కలిపిన నెయ్యిని లడ్డులో వాడి వాడిన వాళ్ళకి ఇచ్చాడు కావాలనే ఇచ్చాడు మైసూరు దిగి రకరకాల పొకార్లు క్రియేట్ చేశాడు మామూలుగానే మనకు తెలుసు ఒక ఎనిమీని అటాక్ చేయాలంటే అనేక అబద్ధాలు చెప్పాలి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయాలి ఇది అందరూ చేసే పని పొలిటికల్గా జగన్ చేశాడు గతంలో చంద్రబాబు చేశాడు మోడీ చేశాడు అందరూ చేస్తారు దీన్ని కానీ ఎఫెక్టివ్గా చంద్రబాబు చేయగలిగాడు లడ్డు విషయంలో అది కొంత తేరుకోవడానికి వాళ్ళకి వైసీపీకి టైం పట్టింది రియాక్ట్ అవ్వడానికి టైం పట్టింది ఇమీడియట్గా రియాక్ట్ అవ్వలేకపోయారు అయినా కూడా ప్రాపర్ పద్ధతులు అవ్వలేకపోయారు వైవి సుబ్బారెడ్డి నేను అక్కడ పోయి ప్రమాణం చేస్తానని మాట్లాడడం జగన్ ఏమో మోడీకి లెటర్ రాయడం ఇంతవరకు పరిమితం అయిపోయారు తప్ప దాన్ని ఎలా ఎదుర్కోవాలి గ్రౌండ్ లెవెల్ అనేది వాళ్ళకి తోచలేదు అయితే మెల్లమెల్లగా చంద్రబాబు చేసినది బయట మీడియా ఇది ఎందుకంటే నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది కాబట్టి జగన్ చేయకపోయినా కూడా నేషనల్ లెవెల్లో మోడీకి యాంటీగా ఉండే బలమైన మీడియా ఉంది కొంత ఇండిపెండెంట్ మీడియా తటస్థంగా ఉన్న మీడియా కూడా ఉంది వాళ్ళందరూ కూడా దీని మీద రంగంలో దిగి దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చంద్రబాబు చెప్పిన స్టోరీలో ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు బయట పెట్టడం మొదలుపెట్టారు ఆ రకంగా జగన్ కొంత హెల్ప్ అయింది అదంతా కూడా నేషనల్ మీడియా వల్ల జగన్ కొంత హెల్ప్ అయింది చంద్రబాబు సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏదో కమిషన్ పేరుతో ఇంకా మామూలే చంద్రబాబుకి ఇది కొట్టిన పిండి కమిషన్లు వేసేస్తాడు అది పక్కకి వెళ్ళిపోతుంది అలాగే దానికి కూడా కమిషన్ వేసేసాడు దాంట్లో ఏం తేలదు ఫైనల్గా సో ఇది జరుగుతున్న క్రమంలో వైసీపీలో ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ అయ్యారు ఇది లడ్డు అనేది ఇండైరెక్ట్గా వైసీపీకి ఉపయోగపడుతుంది అన్న వాదన వినిపిస్తుంది దీని తర్వాత జగన్లో కూడా చాలా మార్పులు వచ్చాయి వాళ్ళ నాన్నలాగా వైఎస్ఆర్ ఏంటంటే ప్రతి ఏరియాలో తనకు ఒక ఫ్రంటల్ కంబ్యాట్గా పోరాడే వాళ్ళని రెడీ చేసుకునేవాడు ప్రిపేర్ చేయించేవాడు వాళ్ళని లీడర్షిప్లోకి తీసుకొచ్చేవాడు వాళ్ళ అవసరాలను తాను తీర్చేవాడు జగన్ ఇది చేయకుండా జగన్ వర్సెస్ జనం అన్న పద్ధతిలోకి వెళ్ళాడు జగన్ ఎవడనుకుంటే వాడే లీడర్ అవుతాడు జగన్ ఎవడనుకుంటే వాడే ఎమ్మెల్యే ఎంపీ అవుతారు అన్న పద్ధతిలో జగన్ వెళ్ళడం వల్లనే జగన్కి రివర్స్ కుట్టింది జగన్ని ఒక సామాజిక సమీకరణాల పేరుతో సోషల్ ఇంజనీరింగ్ పేరుతో ఎవరైనా ముందుకు తీసుకురావడం అనేది జగన్ని దెబ్బ కొట్టింది పార్టీని తనని నమ్ముకున్న స్ట్రాంగ్ బలమైన నాయకుల్ని పక్కన పెట్టేసి సోషల్ ఇంజనీరింగ్ పేరుతో అక్కడ బలహీనంగా ఉన్న ఒక బీసీ వాళ్ళను ఇంకొకరినో తీసుకురావడం వల్ల వాళ్ళు ఫైట్ చేయలేకపోయారు వాళ్ళకి శక్తి వీళ్ళేమో వెనక్కి వెళ్ళిపోయారు అలాగే ఓట్లు వేసే వాళ్ళని కూడా ఆర్గనైజ్ చేసి తీసుకురావడంలో కానీ తెలుగుదేశం కూటమికి వ్యతిరేకంగా గట్టిగా ఫైట్ చేయడం కానీ చేయలేకపోయారు అందుకనే నలభై పర్సెంట్ ఓట్ చేరు వచ్చినప్పటికీ జగన్కి పదకొండు సీట్లుగా పరిమితం అయ్యాడనే ఒక వాదన కూడా బలంగా ఉంది అందుకని ఇప్పుడు జగన్ వాళ్ళ నాన్న వైఎస్ఆర్ ఏదైతే స్ట్రాటజిక్గా ప్రతి ఏరియాలో డెవలప్ చేసుకున్నాడో జగన్ కూడా ఇప్పుడు యూత్ మీద ఫోకస్ చేసి ప్రతి ఏరియాలో కూడా ఏరియాలో కూడా స్ట్రాంగ్గా ఉన్న క్యాండిడేట్లని అంటే సొంతంగా జగన్ ఇమేజ్ లేకుండా కూడా ఓటు బ్యాంక్ ఓటు బ్యాంక్ ఉన్న క్యాండిడేట్లను చూసి వాళ్ళకి బాధ్యతలు అప్పగించే కార్యక్రమంలో ఉన్నాడనేది తెలుస్తుంది అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు స్తబ్దంగా ఉన్న వాళ్ళని కూడా యాక్టివేట్ చేయించుకోవడానికి జగన్ కూడా ట్రై చేస్తున్నాడు అందులో భాగంగా వీళ్ళకి లడ్డు అంశం కలిసి వచ్చింది